హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ సక్సెస్లో నిలిచింది ఆర్జే కాజల్. అయితే ఆమె హౌస్లో ఉన్నంతసేపు ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టడమే ధ్యేయంగా ఉండేది అని హౌస్ సభ్యులు ఆమె మీద ఆరోపణలు చేసేవారు. లేడీ నారద అని, నాగిని అని ఇలా రకరకాలుగా కాజల్ మీద నెగిటివ్ కామెంట్స్ వినిపించారు. మొదట్లో యాంకర్ రవి షణ్ముఖ్ జస్వంత్లతో కాస్త క్లోజ్గా ఉన్నట్లు అనిపించిన, చివరికి మాత్రం సన్నీ గ్రూప్లో చేరింది కాజల్. తాజాగా ఇప్పుడు షణ్ముఖ్ నుండి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అనే విషయం మీద ఆమె నోరు విప్పింది. ఈ విషయం మీద కాజల్ మాట్లాడుతూ, హౌస్లో ఉన్న సమయంలో నా చుట్టూ నెగిటివిటీ ఎక్కువగా ఉండేదని, నన్ను టార్గెట్ చేస్తూ నాగిని డాన్సులు కూడా చేశారని ఆమె చెప్పుకొచ్చింది. నేను హౌస్లో నుండి వెళ్ళిపోతే బాగుంటుందని హౌస్లో వాళ్ళు అనుకున్నారని, కానీ వారి మాటలు విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏ విషయాన్నైనా ఓపెన్గా మాట్లాడుతున్నాను, లోపల ఏది పెట్టుకోవడం లేదు, కాబట్టి వాళ్ళు నన్ను అలా భావిస్తూ ఉండి ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షోని ఫాలో అయినంత మాత్రాన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రాదని, కేవలం మన వ్యక్తిత్వం, మనం ప్రవర్తించే తీరును బట్టి వస్తుంది, కానీ బిగ్ బాస్ షో ఎన్ని సీజన్లను చూసినా అది రాదని చెప్పుకొచ్చింది. ఇక తన గేమ్ విషయంలో స్ట్రాటజీ అప్లై చేశాను, కానీ గేమ్ ఆడుతున్న మనుషుల విషయంలో అప్లై చేయలేదని, అలా అనుకుని ఉంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్లతోనే ఉండేదాన్ని కదా అని ఆమె చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ జస్వంత్కి మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ నేను అతనితో కనెక్ట్ కాలేదు కదా అని ఆమె ప్రశ్నించింది. నిజానికి షణ్ముఖ్ జస్వంత్కి తనకు మొదట కనెక్షన్ ఉంది, కానీ షణ్ముఖ్ మాత్రం నువ్వు ఉంటే నాతో మాత్రమే ఉండాలి, వేరే వాళ్లతో ఉంటే నాకు ఇష్టం ఉండదు, నేను దాన్ని తీసుకోలేను, నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పుకొచ్చాడు. ఈ విషయం నాకు నచ్చలేదు, నాకంటూ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అతనికి దూరంగా జరిగాను. ఒకవేళ షణ్ముఖ్ ఫ్రెండ్ జోన్లోకి వెళ్తే అది దాటి బయటకు రావడానికి అతను ఇష్టపడడు, అందుకే నేను అక్కడికి వెళ్ళి ఇరుక్కోవాలి అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.